అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో సోలార్ ట్రాప్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే మీకు ఇవ్వలేదు ఈరోజు దీని ధర ఎంత దీనివలన దీన్ని యూజ్ చేయడం వలన ఏ ఏ పురుగులను గమనించడం జరిగింది అనేది పూర్తి సమాచారం కూడా మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే నిన్నటి వీడియోలో నేను పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు నేను తీసుకున్న కాస్ట్ అనేది కూడా మీకు చెప్పలేదు కాబట్టి చాలా కామెంట్ కూడా చేయడం జరిగింది దీని కాస్ట్ ఎంత ఎలా పనిచేస్తుంది ఎంత తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనేది పూర్తి సమాచారం కూడా మీకు ఈ వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా కావాలనుకుంటే మీరు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి పూర్తి సమాచారం అయితే చెప్తాను దాంతోపాటు నెంబర్ కూడా మీకు చివరిలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను రాత్రిపూట మీరు గమనించినట్లయితే రసం పిలిచే పురుగులు ఏ విధంగా లైట్కు అట్రాక్ట్ అవుతున్నాయో మీరు చూడవచ్చు అన్ని పురుగులను కూడా గమనించవచ్చు చూసినట్లయితే అర్థమవుతుంది బ్లాక్ థిప్స్ అవి కూడా ఉన్నాయి చూసినట్లయితే మీరు గమనించవచ్చు నిన్నటి వీడియోలో మీరు అడగడం జరిగింది కామెంట్లో దీని ధర అంతా దీని పని ఎలా ఉందనేది కానీ నేను ఏదైనా సరే పూర్తిగా వాడిన తర్వాత చూస్తే చెప్పగలను కానీ ముందుగా చెప్పమంటే చెప్పలేను ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్పలేదు సో కాబట్టి దీని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు లైట్ ట్రాప్ కాబట్టి సోలార్ కాబట్టి మనం కరెంట్తో అవసరం లేదు ఏదైనా సరే ఎండ ఉంటే సరిపోతుంది కాబట్టి ఛార్జ్ ఆల్రెడీ అవుతుంది ఆల్రెడీ రెండు బటన్స్ ఉంటాయి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ దీని ద్వారా ఛార్జ్ అవుతూనే ఉంటుంది కాబట్టి నైట్ అది ఆల్ ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది లేదా మనం ఆన్లో ఉంచినా సరే ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది కాబట్టి సర్వీస్ కూడా బాగానే ఉంది పనిచేస్తుంది కనుక మీరు చూసినట్లయితే ప్రతిదీ గమనించారు కాబట్టి మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది నిన్న వీడియో వస్తుందా ఒకసారి చూపించట్టుకుందా తక్కువ లేవు మాత్రం అంతకన్నా ముందు అయితే నేను చైర్ మీద పెట్టడం జరిగింది కాబట్టి మీరు చూసినట్లయితే ఇంకో తోటలో పెట్టినా ముందు ఇంటి ముందు తోటలో ఈరోజు ఈ తోటకైతే అడ్జస్ట్మెంట్ చేశాను పర్మనెంట్గా ఎప్పటికీ ఇలాగనే ఉంటుంది కాబట్టి రోజు మనం గమనించవచ్చు ప్రతి ఒక్క ఫ్లైయింగ్ సంబంధించిన ఇన్సెక్ట్ కూడా దీంట్లో ఎలా అవుతుంది అదేవిధంగా వెస్టర్న్ త్రిప్స్ కంట్రోల్ అవుతుందా లేదా అనేది కూడా ప్రతి ఒక్క సమాచారం కూడా మీకు అందిస్తాను ఫోన్ చేసి ఆర్డర్ చేయడం వల్ల నాకు ఈ ఆర్టీసీ సర్వీస్ ధర అయితే పంపించడం జరిగింది సో మీరు చూసినట్లయితే నిన్న రాత్రి ఎన్ని రకాల ఇన్సెక్ట్ ఒకసారి చూడవచ్చు మీరు ఒకసారి గమనించండి ఒకసారి అన్ని రకాల రసం పిలిచే పురుగులు అయితే దీంట్లో ఉన్నాయని చెప్పవచ్చు మనం దీంట్లో కెమికల్ అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ సంబంధించి ఏదైనా వాడవచ్చు సో వాటర్ ఇంతవరకు మనం పోసుకున్నట్లయితే ఆ ప్రయోజనం ఉంటుంది సోలార్ డెల్టా థింగ్స్ దీని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలు నేను తీసుకోవడం జరిగింది ఆల్రెడీ దీన్ని పనితనం కూడా మీరు చూసినట్లయితే అన్ని రకాల ఫ్లయింగ్ ఇన్సెక్ట్ కూడా ఉన్నాయి కాబట్టి ఇదైతే పనిచేస్తుంది రసం పిలిచే దోమ కోసం అదేవిధంగా త్రిప్స్ అన్నీ కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి దీన్ని నేనైతే ఇంకా పది ఇంకా మీకు వారం మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకో వీడియో తెలియస్తాను అదేవిధంగా నాతో పాటు ఇంకొక రైతు కూడా తీసుకోవడం జరిగింది ఆ రైతున్నటికి కూడా పూర్తి సమాచారం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేద్దాం దాన్ని కూడా ఈ మిరప పంటలో వేయడం వల్ల అయితే మిరప తోటలో ఎక్కువగా రసం పిలిచే పురుగులు అన్నీ కూడా నేను చూడడం జరిగింది ఎన్ని మందులు పిచ్చుగా చేసినా కూడా ఎన్ని రకాల నేను ఇన్సెక్ట్ అయితే చూడలేదు ఫ్లైయింగ్ సంబంధించింది రసం పిలిచే పురుగులకు సంబంధించింది ఎంతైనా సరే ఈ కట్టడి చేయడానికైతే అవకాశం ఉంది ఏ పురుగు అయినా సరే దాదాపుగా మనం నీలి రంగు అట్టలు కానీ పసుపు కలర్ అట్టలు కానీ వేసుకోవడం వల్ల మధ్యలో ఒక లైట్ కనుక వేసినట్లయితే ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది చుట్టూ ఈ అట్టలు వేసుకోవడం వలన అదేవిధంగా మధ్యలో ఒక లైట్ వేసుకోవడం వలన ఆ లైట్ చూసి ఎక్కువగా పురుగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని అట్ట కత్తుకోవడం జరుగుతుంది మిగిలినవి దీంట్లో ట్రాపింగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కాబట్టి నిన్న దీన్ని వాడిన తర్వాత మిరప తోటలో దీన్ని పని గురించి అయితే చెప్దామనే ఉద్దేశంతో నిన్న దీని ధర గురించి కానీ ఎటువంటి సమాచారం కానీ మీకు చెప్పలేదు కాబట్టి అదేవిధంగా ఈరోజు అయితే గమనించిన కాబట్టి ప్రతిదీ కూడా చెప్పగలను మొత్తం అతక్కువ మొత్తం దీన్ని తీసుకొని యూజ్ చేయడం వల్ల నాకైతే నష్టమేమి అనిపించలేదు ఎందుకంటే లాభం అని అనిపిస్తుంది చాలా మంది కూడా పురుగులకు సంబంధించిన మందు పిచ్చుగా చేసినప్పుడు మనకు వెంటనే రిజల్ట్ అనేది కనిపించడం లేదు కానీ దీని ద్వారా అయితే నాకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది కాబట్టి నాకు దీని పని పనిచేస్తుందని అనిపిస్తుంది దాంతోపాటు నీళ్ళ రంగు అట్టలు దాంతోపాటు పసుపు కలర్ అట్టలు కూడా వేయడం జరుగుతుంది ఆ తర్వాత కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను ఎంతవరకు పనిచేసింది అనేది కూడా సోలార్ లైట్ను వాడడం వల్ల అయితే ఈ ఉపయోగం ఉందని చెప్పవచ్చు నాకైతే ఉపయోగకరంగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మీరు లైవ్లో కూడా చూడడం జరిగింది ప్రతి ఒక్క రసం పిలిచే పురుగులను కూడా చూడడం జరిగింది కాబట్టి రాత్రిపూట నష్టాన్ని కలిగించి తోటలో అధిక వైరస్ను కానీ ముడత కానీ రావడం జరుగుతుంది కాబట్టి ఆ సమస్యను ఓన్లీ కెమికల్ ద్వారానే కాకుండా ఈ విధంగా లైట్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని నేను తీసుకోవడం జరిగింది ఆల్రెడీ రెండు రోజులు వాడిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది పనిచేస్తుంది నాకైతే ఇంకొక రైతు కూడా తెప్పించడం జరిగింది నాతో పాటు ఆ రైతున్నది కూడా పూర్తి సమాచారం కూడా నెక్స్ట్ చూడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది మీకు కావాలనుకుంటే మీరు కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత కూడా మీరు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవాలనుకున్న ఆ నెంబర్ని ఫోన్ చేసినట్లయితే ఆర్డర్ ద్వారా మీకు మీ ఆర్టీసీ సర్వీస్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కంపెనీ నుండి వాళ్ళు సర్వీస్ చేయడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉన్నా రిప్లేస్మెంట్ కూడా ఉంటుంది లైట్ ట్రాప్ ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఉంటుంది అదేవిధంగా నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఆ రైతు ఆల్రెడీ సెట్టింగ్ చేసుకోవడం జరిగింది అతను నేను కూడా ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు అతను గమనించింది ఇలా పనిచేసింది ఎంతవరకు ఉపయోగకరంగా ఉందనేది రైతుకు ఉపయోగపడుతుందా అదేవిధంగా మిరప పంటలో ఏ ఏ సమస్యను అతను గమనించడం జరిగింది అనేది కూడా మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను సోలార్ డెల్టా థింగ్ లైట్ ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలు ధర విషయంలోని కూడా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు అదేవిధంగా దీని పనితనం గురించి పూర్తి సమాచారం కూడా ఈ నెంబర్ ఇస్తాను నెంబర్ ఫోన్ చేసి అడిగి పూర్తి సమాచారం తెలుసుకొని తీసుకోవచ్చు కాబట్టి పూర్తి సమాచారం కొరకు అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయవచ్చు లైట్ డ్రాప్ తీసుకున్న తర్వాత పని చేయకపోతే ఎలా అదేవిధంగా రీప్లేస్మెంట్ గురించి పూర్తి సమాచారం కూడా కంపెనీని అడిగి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు సర్వీస్ నెంబర్ కూడా మీకు ఇస్తాను అదేవిధంగా ఆర్డర్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్